మాట విని ఉండడానికి చోటు లేక తినడానికి తిండి లేక నడి రోడ్డున పడ్డాం చాలా ఇంతకు ముందు మాత్రం బకింగ్హామ్ ప్యాలెస్ లో 3 కోట్ల బిర్యానీ తింటూ కూర్చున్నామా నోరు మూసుకుని రావయ్యా అవును ఈ మాటలకేం తక్కువ లేదు హలో ఎక్స్క్యూజ్ మీ మీరు లాయర్ వేణుగోపాల్ క్లర్క్ కదా అవును లక్కీగా నేను మిమ్మల్ని చూశాను నాకు చిన్న హెల్ప్ చేయండి ఏంటి రాజశేఖర్ గారి మనవడు శంకర్ రేపు రాడట ఆరు నెలల తర్వాత వస్తాడట ఆయనతో చెప్పండి ప్లీజ్ డేవిడ్ బాబు ఆలోచిస్తున్నావు ఇలచుడు బాబు వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదు నేను అర్జెంట్ పని మీద ఇండియా వెళ్ళాలి నాకు ఫ్లైట్ టైం అయింది ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి చెప్తాను శివరాం ఇప్పుడు నేను అద్భుతమైన ఐడియా చెప్తాను నా మాట విను వద్దు ఎప్పటిలాగా ఒక చెత్త ఐడియా చెప్తావు నో 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 ఇది అటువంటి ఐడియా కాదు ఐడియా సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఏం ఐడియా ఆయన చెప్పమన్న వాళ్ళ ఇంటికి నువ్వు మనవడగా వెళ్తున్నావు ఏంటి నేనా వాళ్ళిద్దరికి కళ్ళు కనిపించావు కదా మరి ఇంకేంటి నీ ప్రాబ్లం నో నో దానికి ఇంకొకరిని చూసుకో చెప్తే వినవయ్యా మన బాస్ జైలు నుంచి వచ్చి మన వాటాలు పంచిచ్చేంత వరకు మనం ఉండడానికి ఎంతకంటే మంచి చోటు ఎక్కడా దొరకదు ఇదంతా వర్కౌట్ కాదు సూపర్ గా వర్కౌట్ అవుతుంది నేను చెప్పేది విను నన్ను ఇంత బతిమాలే బదులు నువ్వే మనవడగా వెళ్ళొచ్చుగా నన్ను మరీ అవమానిస్తున్నావు నాకంత గొప్ప పర్సనాలిటీ ఉంటే నేనెందుకు ఇంతసేపు నిన్ను బతిమాలుకుంటాను ఇది జరగడం కష్టమయ్యా ఇంకోసారి బాగా ఆలోచించుకో మీ అమ్మగారికి ఆపరేషన్ చేయించాలి మీ అక్కయ్య జీవితం మీ చెల్లెలకు పెళ్లి మీ తమ్ముడి చదువు సరే 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 వెళ్తాను అవును నువ్వెక్కడ ఉంటావు ఎక్కడ నీతోనే నాతోనా వాళ్ళకున్నది ఒక్క మనవడే కదా వాళ్ళకు మనవడు ఒక్కడే కానీ కళ్ళు కనిపించవు కదా రైట్ జైల్లో ఎవరిని చూడడానికి వచ్చావరా బ్లడీ ఫూల్ ఒరే కృష్ణ మన ఇంటి కిచెన్ లో కొవ్వొత్తుల స్టాండ్ అవుట్ ఉంది కదా అయ్యయ్యో వీడు తల తింటున్నాడే సమయం సందర్భం తెలియకుండా నెత్తొస్తుంది ఇప్పుడు తెలుసు అంటావా తెలియదంటావా తెలుసు అందులో ఓ కీ ఉంది ఏం కీ రైట్ విషయం చెప్పడం పూర్తి అయ్యే వరకు నోరు తెరిచి మాట్లాడకూడదు ఆ కీ ఉన్న చోటు ఎవ్వరికీ తెలియకూడదు అది నాకు తెలుసుగా నీకు తప్ప నీకు తెలుసుగా శని పట్టిన గాడిద మానిద్దరికి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు దాన్ని తీసి దాచిపెట్టే దాన్ని తీసి దాచిపెడితే నీకు తెలియదు నీకు తెలుసు కదా నీకు తెలిస్తే నాకు తెలిసినట్టే కదా ఒరే ఇప్పుడు ఆ కీ ఎక్కడుంది నేను దాచిపెట్టాను కదా దాచిపెట్టడానికి ముందు కొవ్వొత్తుల స్టాండ్ లో దాన్ని ఎక్కడ దాచిపెట్టావు నేను చెప్పను నువ్వే ఎవరికి చెప్పొద్దన్నావుగా నేను చంపేస్తాను రా బ్రదరు కీని దాచిపెట్టమంటావా పెట్టాలిరా నువ్వే కదరా బయట ఉన్నావు నువ్వే దాన్ని దాచిపెట్టగలవు కానీ అది ఉన్న చోటు నీకు తప్ప ఎవ్వరికి తెలియకూడదు కొవ్వొత్తుల స్టాండ్ ఉందని నీకు తెలుసు కదా పోరా పోరా అన్నా ఏంటి నాన్న ఇప్పుడు ఆ కీ ఎక్కడ పెట్టావు నేనేమన్నానని గుండోడు ఇంత కోపడుతున్నాడు చూడలేదు